రానున్న ఎన్నికలు ఏపీ భవిష్యత్తు కోసమేనన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. 64 రోజుల్లో టీడీపీ ప్రభుత్వం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతేంటో చెప్పాలంటూ జగన్ ను ప్రశ్నించారు. మాడుగుల సభా వేదికగా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీగా చింతకాయల విజయ్ బరిలో దిగితే ఆదరించాలంటూ ప్రజల్ని కోరారు. తనలాగే తన కుమారుడిని సపోర్ట్ చేయాలన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో చంద్రబాబు పాల్గొన్న రాకదలిరా సభకు సమీపంలోని హెలీప్యాడ్ వద్ద కలకలం చోటు చేసుకుంది. హెలీప్యాడ్ వద్ద చెక్ చేస్తుండగా మెటల్ డిటెక్టర్లో బజర్ మోగింది. వెంటనే అప్రమత్తమైన ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది తవ్వించారు. అందులో ఒక ఇనుప చువ్వ బయటపడింది. ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లకార్డ్స్ పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్స్ పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులతో లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. దీంతో పోలీసులకు టీడీపీ ఎమ్మెల్యేలకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. గవర్నర్ ప్రసంగం మొత్తం తప్పులు తడికేనంటూ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ లాభ్యంలో నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో బైఠాయించే ప్రయత్నం చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. బీఎస్సీ సమావేశాన్ని బహిష్కరించిన టీడీపీ గవర్నర్ ప్రసంగం గోబెల్స్ ప్రచారంలో ఉందని విమర్శించింది. గవర్నర్ ప్రసంగంలో వాస్తవాలు లేవన్నారు బుచ్చయ్య చౌదరి. గవర్నర్తో జగన్ సర్కార్ అసత్యాలు చెప్పిందన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ఎన్నికల ముందు ప్రభుత్వం గవర్నర్ను వాడుకుందన్నారు. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు పోలీసుల తీరుపై మండిపడింది. 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. బీఎస్సీ అభ్యర్థులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందంటూ విజయనగరంలోని కోటా జంక్షన్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. 23,000 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించిన డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లాలో డీఎస్సీకి 4 లక్షల మంది ఎలిజిబుల్ అభ్యర్థులుంటే కేవలం 4 పోస్టులు విడుదల చేయడంపై మండిపడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథక కార్మికులు నిరసనకు దిగారు. జగన్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా కదిరి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డికి సొంత పార్టీ సర్పంచ్ నుంచి అసమ్మతి సెగ తగిలింది. బయగారిపల్లిలో రోడ్డును ప్రారంభించడానికి వచ్చారు. అయితే ఎమ్మెల్యేని ఆ గ్రామ వైసీపీ సర్పంచ్ కొండారెడ్డి అడ్డుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వాలంటీర్లు బరి తెగించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఇంటింటికి వెళ్లి ఓవర్ వెరిఫికేషన్ చేపడుతున్నారు. ఏపీలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఏకంగా రాముడి ఆలయంలోనే జగన్ పాటలు పెట్టారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం చిన్నబాయిపల్లి గ్రామంలో జరిగింది. పంపిణీకి సిద్ధమైన జగనన్న కాలనీ ఇళ్లు అవినీతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో నిర్మించి పంపిణీకి సిద్ధంగా ఉన్న జగనన్న ఇళ్లు పంపిణీకి ముందే కూలడానికి సిద్ధంగా ఉన్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు. గుడివాడ రూరల్ మండలం చౌటపల్లిలో బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ జనసేన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు వెనిగండ్ల రాము. గ్రామాన సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. కడప జిల్లా వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కమలాపురం, మైదకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కడప అసెంబ్లీ స్థానాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైసీపీని వీడి టీడీపీ బాట పడుతున్నారు. కమలాపురంలో వైసీపీకి చెందిన 43 మంది ప్రజాప్రతినిధులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒంగోలు టీడీపీలో జోష్ నెలకొంది. 100 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఏపీలో వైసీపీ పనైపోయిందన్నారు. చీరాలలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని టీడీపీ ఇన్ఛార్జ్ కొండయ్య డిమాండ్ చేశారు. పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు. పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ మైనార్టీ నేతలు మండిపడ్డారు. ఓట్ల తొలగింపు, అక్రమ కేసులకు తెరలేపారని ఆరోపించారు.
వైసీపీ నేతలు భీమిలిలో ఉన్న భూములపై కన్నేశారని జనసేన నేతలు ఆరోపించారు. ఆ భూములు కాపాడుకునేందుకు ఎందాకైనా పోరాడతామన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును గెలిపించాలన్నారు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు. ఓటు నమోదు, ఓటు వినియోగంపై తిరుపతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ 100 కోట్లు దోచుకున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడని విమర్శలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా నర్సీపురంలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ టీడీపీ జనసేన ఆందోళన చేపట్టాయి. 15 రోజులుగా నీరు రావడం లేదని తెలిపారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదన్నారు హరీష్ రావు. సీఎం మరిన్ని తప్పులు చేస్తున్నారని, అబద్దాలతో ప్రభుత్వాలను నడిపించడం సరికాదన్నారు. కేంద్రంతో సీఎం రేవంత్ రెడ్డి లాలుచి పడ్డారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతోనే కృష్ణా ప్రాజెక్టులను హీఆర్ఎంబీకి అప్పగించారని ఆరోపించారు. కేంద్రానికి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలను మంత్రి తుమ్మల ఆకస్మికంగా తనిఖీ చేశారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కు మంజూరైన నిధుల గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు కాలేజ్లో జరిగిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. తెలంగాణలో దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వికలాంగుల కోసం నారాయణ సేవా సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవాల కోసం ఉచిత స్క్రీనింగ్ మేనేజ్మెంట్ క్యాంప్ను ఆయన ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇళ్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో రగడ చోటు చేసుకుంది. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అనుచరుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం రసాభాసంగా మారింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తనను పట్టించుకోవడం లేదని ఓ కార్యకర్త నిలదీయడంతో సమావేశంలో అలజడి రేగింది. తెలంగాణ కోసం, పార్టీ కోసం పోరాడి కేసుల పాలైన వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 13 లక్షలతో నిర్మించ తలపెట్టిన సైన్స్ ల్యాబ్కి డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ శంకుస్థాపన చేశారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తమకు మెట్రో రైలు కావాలంటూ నగర శివారు ప్రజలు గళమెత్తారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ హైకోర్టును ఆశ్రయించారు. కౌన్సిల్ సమావేశాలు జరిగినప్పుడు కౌన్సిల్ రద్దు చేస్తే సరిపోతుంది కదా అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో అలర్ట్ అయిన మేయర్ ఇవాళ అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. ఏపీలో షర్మిలపై వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదన్నారు ఆమె అనుచరులు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు మంచి పద్ధతి కాదన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో ఫిర్యాదులు స్వీకరించారు మేయర్ కమిషనర్. ఏపీ ఎన్జీఓస్ అధీనంలో ఉన్న గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ కోసం కొట్లాడిన టీఎన్జీఓస్ సెంట్రల్ యూనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్పై కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని టీఎన్జీఓస్ ఉద్యోగులు అన్నారు. ఆరోపణలు చేసిన ఉద్యోగిపై ఐపీఎం డైరెక్టర్కు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 3 యువకులు స్పాట్లోనే చనిపోయారు. బస్టాండ్ సెంటర్లో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో సోహెల్, సాయి, హర్ష అక్కడికక్కడే చనిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం. భువనగిరి మండలం అనంతారం గ్రామ శివారులో బైక్తో సహా పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ విచారణలో పలు కీలక విషయాలను ఏసీబీ అధికారులు రాబట్టారు. ఈ సోదాల్లో 8,26,48,000 విలువ గల ఆస్తులను గుర్తించారు. పలాస రైల్వే స్టేషన్లో గంజాయి కలకలం రేపింది. జీఆర్పీ పోలీసులు తనిఖీల్లో 42 కేజీల గంజాయి బయటపడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో విద్యుత్ సమస్య తాండవిస్తుంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణీల సమస్యలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో పత్తి రైతులు ఆందోళనలో ఉన్నారు. 30,000 ఎకరాల్లో పంట సాగు చేశారు. అయితే క్వింటాకు 5,000 మద్దతు ధర కూడా ఉండటం లేదని వాపోయారు. దీంతో ఇళ్లల్లోనే పత్తి నిల్వ చేశారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి రష్యా దేశానికి చెందిన 30 మంది భక్తులు వచ్చారు. శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాహుకేతు పూజ నిర్వహించారు. బీజేపీపై పోటీకి విపక్ష నేతలు వణికిపోతున్నారు. ప్రధాని మోదీ సెటర్లు వేశారు. దేశంలో బీజేపీ హాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జార్ఖండ్లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. బలపరీక్షలో చంపై సురేణ సర్కార్ విజయం సాధించింది. చంపై ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు రాగా వ్యతిరేకంగా 29 ఓట్లు వచ్చాయి. గత 3 రోజులుగా చిలీలో దహించి వేస్తున్న కార్చిచ్చు ధాటికి ఇప్పటి వరకు 112 మంది మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. 100,000 ఇళ్లు దగ్ధమయ్యాయి. పేటీఎం కష్టాలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. ఆర్బీఐ ఆంక్షలతో ఈ కంపెనీ షేర్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. కేవలం 3 సెషన్స్ లో షేర్ ధర 50% క్షీణించింది. మిస్ అండ్ మిసెస్ సౌత్ ఇండియా టైటిల్ దక్కించుకునేందుకు మహిళలు యువతులు పోటీ పడ్డారు. హైదరాబాద్ ఖత్రియా హోటల్లో వీనస్ స్టార్లైట్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో మిస్ సౌత్ ఇండియాగా సునీత, మిసెస్ సౌత్ ఇండియాగా చరితలు ఎంపికయ్యారు. భారతీయ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. హైదరాబాద్ సత్యసాయి నిమాగమంలో గుజరాతీ ఏక్తా మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన గుజరాతీ దాండియా గర్బా డాన్స్ లు ఆకట్టుకున్నాయి. అల్యూమినియం డోర్స్ అండ్ విండోస్ తయారీ సంస్థ 10Minutes తెలంగాణలో కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ను లాంచ్ చేసింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన 10Minutes షోరూమ్ ను సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు.